డెస్టినీ చాలా ఓవర్ రిలేటెడ్ వర్డ్ అనుకునేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఈ మార్నింగ్ అరే ఈ నిమిషం వరకు అదే అనుకున్నాను. డెస్టినీ డిసైడ్స్ వీఆర్ డెస్టైన్ టు బీ టుగెదర్. ఇలాంటి స్టేటస్లు చూస్తే హో గాడ్, జనాలకి రకరకాల పిచ్చి. అందులో ఇదొకటి అనుకునేవాడిని. ఏం జరిగినా అది మన మంచికే అంటారు కదా. ఈ తెలంగాణ ఎండలో, హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్లో ఒక్క నిమిషం నుంచడం వల్ల ఇంత మంచి జరుగుతుందని నేను అనుకోలేదు. రే చెత్తనా ఇలా. హలో అరే నీకు చెప్పి బయట ఎండగా ఉంది, రా త్వరగా రారా. ఎంతసేపు? అరే 10 నిమిషాలు మామ. అరే నేను యుఎస్ నుంచి వచ్చి 10 రోజులు అయిందిరా, నువ్వు నన్ను కలవనీకి రాలే. నేను వచ్చినా కానీ ఇంకా వెయిట్ చేపిస్తున్నావు ఏంద్రా, ఇంకా ఎంతసేపు? అరే ఇంట్లో మా అయ్యి ఉన్నాడురా, నేనేదో మేనేజ్ చేసి వస్తా. నువ్వు మాత్రం ఇంటి ముందు దిష్టి బొమ్మలా నిలబడకు, నేనే వచ్చేస్తాను. ఉండు ఉండు, అక్కడే ఉండు. దిష్టి బొమ్మనా? చేదీనమ్మ జీవితం. అరే ఇటుంది కదా టోరు. ఇందాక నాన్సింక్లో సొలు చెప్పాను అనుకున్నారు కదా, ఇప్పుడు ఈ సెకండ్, ఈ మినిట్ ఇది మొత్తం డెస్టినీ అనిపించింది. దుర్గగాడు ఒక 10 మినిట్స్ ముందు వచ్చినా, ముందు వెళ్ళి నన్ను వెయిట్ చేయమని చెప్పకపోయినా, నాకు స్పెట్స్ పెట్టుకోవాలని అనిపించినా, నా లైఫ్లో ఈ మూమెంట్ని మిస్ అయిపోయేవాడిని. అప్పుడు నా స్టోరీ వేరేలా ఉండదు. ఎస్, డెస్టినీ డిసైడ్స్. మాట్లాడకపోతే దివ్యాని మళ్ళీ కలవనేమో. ఒక్కసారి హాయ్ ప్రచారాలు. హాయ్ దివ్య, జీవన్ హియర్. అయ్యో ఏమనాలి, అయ్యో ఇప్పుడు మిస్ అయితే కలవలేనేమో. ఒక్కసారి హాయ్ చెప్పరచాలు. కమాన్ రా, కమాన్ కమాన్ రా, కోఇన్సిడెన్స్ అని చెప్పు. కమాన్ మాట్లాడరా, మాట్లాడరా, మాట్లాడు, కమాన్ దివ్య. గుర్తుపడుతుందా, గుర్తుపట్టదా, గుర్తుపడుతుందా, గుర్తుపట్టదా, ఏం మాట్లాడుకుంటా అలా చూసిందేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తా బాయ్. నువ్వు మెక్కే కదా? హా గుర్తుపట్టింది. హాయ్, ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది తెలుసా మనం కలిసి? మనం కలిసి 5 ఇయర్స్ అయింది. లాస్ట్ ఎగ్జామ్ రోజు కలిసాం అంతే. యా అవును, అప్పుడు కలిసాం. అసలు ఏమైపోయావు, ఏంటిలా మారిపోయావు, ఇక్కడేం చేస్తున్నావు? మన బ్యాచ్ లో దుర్గా ఉండేవాడు గుర్తుందా? అదే డీటెయిన్ అయి మీ క్లాస్ కి వచ్చాడు. దుర్గా బాబాయ్ నాకు తెలుసు. ఇంకా గుర్తున్నాడా? గుర్తున్నంతగా ఏడ్పించారు కదా మీరు, ఎప్పుడు చూసినా బాబాయ్ బాబాయ్ అని. పాపం వాడి ముఖం, వాడు చూపించే టాచర్ మీకు తెలీదు. ఇంతకు మనోడు ఎక్కడుండేది? ఆ సెకండ్ హౌస్. అవునా, పక్కనే మా ఇల్లు, పక్క పక్కనే ఉన్నా తెలీదు. ఓ ఇంకేంటి, ఏం చేస్తున్నావు? కాలేజ్ అవగానే సడన్ గా మాయమైపోయావు? స్టేట్స్ కి వెళ్ళిపోయా స్టడీస్ కోసం, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఓ ఇప్పుడు డాలర్ బాబు అన్నమాట. ఎంత సంపాదించినా ఏం లాభం, అందరికి దూరంగా ఉండాల్సిందే కదా. వచ్చేయచ్చు కదా మరి ఇండియాకి. అక్కడికి వెళ్ళడానికి అప్లై అయ్యాయి, సో ఆ అప్పులు తీర్చడానికి జాబ్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళినా నువ్వు అలానే ఉన్నావు. నిజంగానా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? జాబ్. నీలా డాలర్స్ కాకుండా రూపీస్ లోనే బాగా సంపాదిస్తున్నా. స్టాప్ ఇట్. అండ్ కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వీకెండ్ కోసం వెయిట్ చేయాలి. సో స్టాప్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ. నువ్వు కూడా ఏం మారలేదు. ఎవడని చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. నువ్వు ఆపు, నువ్వు నవ్వడం చూసి నాకు నవ్వొస్తుంది.
ఓకే ఆఫీసా? లేదు, వీక్ ఆఫ్ నాకు, సో పార్లర్కి వెళ్తున్నా. హో, ఇంకా రాలేదు దుర్గా? వాళ్ళ నానున్నానంట, వాడు బయటికి రావట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు. 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. అయితే నిన్నెందుకు లోపలికి రానివ్వడం లేదు? వాడికంటే చిన్నోడిని, ఫారెన్లో చదువుకొని జాబ్ చేస్తున్నావు కదా, వాడు లాస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుండు, ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నాడు. కాఫీ? యా షూర్. పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది. కాఫీ తాగడానికి కావాల్సింది అంబియన్స్ కాదు, సో కాఫీ టేస్ట్. ఓ, నాకు తెలియదు మరి. పక్క గల్లీలోనే నాకు తెలిసిన షాప్ ఉంది, సో పదా. సరే పదా. వీడేంటి బండి స్టార్ట్ చేస్తున్నాడు? ఏమైంది? ఇప్పుడేంటి టిపికల్ ఎన్ఆర్ఐ లా ఫోర్స్ కొడుతున్నావు? పా, ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందామనే. పదండి మేడం. మేడం ఏంటి? వచ్చినప్పటి నుంచి క్లాస్ ఎక్కుతున్నారు కదా. ఎలా ఉంది? చాలా బాగుంది. అంబియన్సే కాదు, చిన్న షాప్లో పోయి తాగితే వాళ్ళు కూడా బాగుపడతారు. నేను కేఫ్కే తీసుకెళ్దాం అనుకున్నా. రోడ్ సైడ్ ఫుడ్ గురించి నాకు చెప్తున్నావా? మీరు కాలేజ్లో ఉన్నప్పుడు క్యాంటీన్లో పిజ్జాలు బర్గర్లు అని మీరు తిరిగేవాళ్ళు, మేము బోండాలు బజ్జీలు అని రోడ్ సైడ్ ఫుడ్ తినేవాళ్ళం. ఏ చావులే, కాఫీ తాగు, చల్లారిపోతుంది. అవును, అలా సడన్గా చెప్పకుండా వెళ్ళిపోయేవేంటి? కాలేజ్ అవ్వగానే మీరు జాబ్స్ అని బిజీ అయిపోయారు, మా అక్క ఆల్రెడీ వెళ్ళిపోయిందని నాకు ఈజీ అయిపోయింది, సో అలా బోర్ కొట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అలా కుదిరిపోయింది. వెళ్లే ముందు నేను గ్రూప్లో మెసేజ్ పెట్టా, దుర్గాడ తప్పించి మీరు ఎవ్వరు రాలేదు. యా, నువ్వు వెళ్ళేప్పుడు అందరూ హ్యాపీ జర్నీ అని పెడుతుంటే ప్రియాని ఎందుకని అడిగా, సో అప్పుడు తెలిసింది నువ్వు యుఎస్ వెళ్తున్నావని. ఓ అవును, నీకు అప్పట్లో నా మీద క్రష్ ఉండేది కదా. దీనికెలా తెలిసిందిరా బాబు? బాగా మేనేజ్ చేసావు ఆ రోజుల్లో. ఈ విషయం తినకెలా తెలిసింది? ఇప్పుడు నేను తన కోసమే అబద్ధం చెప్పాననుకుంటుందా? ఎక్కడున్నాడు ఇంతసేపటికి రాడు? కన్వర్సేషన్ కట్ చేసి వెళ్ళిపోవడం బెటర్ రా, లేకపోతే అప్పట్లో ఏదో అని కవర్ చేద్దామా? హా చెప్పరా. ఎక్కడ చచ్చావురా బైక్ దగ్గర లేకుండా? జెరాక్స్కి వెళ్తున్నా అని చెప్పిన మా అయ్యతో నన్ను బయట చూస్తే చంపేస్తాడు. నేను బయటకు వచ్చినా నాకు రావడం కుదరదు, నువ్వు వెళ్ళిపోరా. నీ అబ్బా, నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేసి దొబ్బించుకుంటే వెళ్ళిపోయావా? అరే నీ సావు, నువ్వు జావరా. హలో హలో రే, ఛే, పెట్టేశావా? అరే నేను రాగానే అందరూ నిన్ను చూస్తారు, క్యాంటీన్లో నీ పక్కన కూర్చొనేలా చేస్తారు, ఇంకా దుర్గాగడైతే టూ మచ్. ఆబ్వియస్గా నాకు తెలిసిపోయింది. ఐఎమ్ సారీ. నన్ను లైక్ చేసినందుక? కాదు, తెలిసేలా చేసినందుకు. అదే ఇబ్బంది పెట్టినందుకు. ఇబ్బందని నేనెప్పుడు చెప్పా? అయినా అమ్మాయిలకి ఇలా సీక్రెట్గా ఇష్టపడే వాళ్లే ఇష్టం, ఆ ఫేస్లో నేను కూడా ఎంజాయ్ చేశా. ఏంటి ఇలా సైలెంట్ అయిపోయావు? నేను ఫ్రెషర్స్ డే రోజు చూసా, అనిరుద్ధ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి వాడికి దగ్గరయ్యి మీ గ్రూప్లో జాయిన్ అయిపోయి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. అయితే ప్రపోజ్ ఎందుకు చేయలేదు? దగ్గరకొచ్చి చూడగానే మెంటల్ది అనుకున్నావా? యాక్చువల్గా ఇంకెక్కువనే నచ్చేసావు. మీ ఇంట్లో వాళ్ళు మీ బావతో మ్యారేజ్ అని ఏదో విన్నాను, సో అది విన్నాక చెప్పడం కూడా వేస్టే అనుకున్నా. ఓ మ్యారేజ్? నాకైతే ఇవ్వలేదు, బావకైతే మ్యారేజ్ అయిపోయింది, 2 ఇయర్స్ అవుతుంది. ఓ ఏమైంది? అది వేరే పెద్ద స్టోరీలే. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరని చెప్పొచ్చు. అదేంటి చెప్పొచ్చు? తెల్ల తోలుని పెళ్లి చేసుకుంటే చంపేస్తాను అది మా అమ్మ. సరే మరి టెస్ట్లో ఉందాం. సేమ్ నెంబర్ కదా? నేనేమైనా వేరే దేశంలో ఉన్నానా నంబర్ చేంజ్ చేయడానికి? ఆపు, ఆగు ఆగు. ఓకే బాయ్. దివ్య ఒక్క నిమిషం.
దివ్య ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు. ఈరోజు నేను యాక్సిడెంటల్గానే కలిశాను. 5 ఇయర్స్ తర్వాత ఇలా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. ఇంకో 5 ఇయర్స్ అయినా నీ పైన నాకు ఇలాంటి ఫీలింగ్సే ఉంటాయి. సో ఐ రియలీ లైక్ యూ, ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ నో ఇంత వరస్ట్గా ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు, అందుకనే ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు యుఎస్ఏ వెళ్తావు? ఇంకా 2-3 డేస్. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తావు? ఇంకో 2 ఇయర్స్లో ప్రాజెక్ట్ అయిపోతుంది, అవ్వగానే రిజైన్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మా అమ్మ అడిగితే చెప్పాలి కదా. అమ్మకేం చెప్పాలి? అసలు నేను చెప్పింది దీనికి అర్థమైందా లేదా? దివ్యా, దివ్యా పిలిస్తే అసలు పట్టించుకోదండి. మళ్ళీ రేపు సేమ్ టైంకి సేమ్ ప్లేస్లో కలుద్దాం, బాయ్. హాయ్ గాయ్స్, ఎలా ఉంది మా స్టోరీ? నాకు తెలుసు ఈ స్టోరీ చాలా మందికి కనెక్ట్ అయిందని. బీటెక్లో, డిగ్రీలో, బ్యాక్ డ్రాప్స్లో ఏదైనా మనలోనే దాచుకున్న క్రష్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాం. సో మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే వాళ్ళ పేరుని అండ్ మీ ఫీలింగ్స్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వాడికి మనం రీప్లై ఇస్తాం. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఇండైరెక్ట్గా చెప్పేయండి. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుడి స్టోరీస్. అండ్ కట్టడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్. పైకిలా ఉన్నా లోపల చాలా బాధ ఉంది దివ్య. రేపటి నుంచి నువ్వు లేకుండా కాలేజ్కి వెళ్ళాలి, నువ్వు లేకుండా సప్లికి చదువుకోవాలి, నువ్వు లేకుండా మన హ్యాంగ్ అవుట్ స్పాట్కి వెళ్ళాలి. నన్ను చాలా మిస్ అవుతా.